బట్ ఇఫ్ ఇట్స్ ఓకే సునీత ఫర్ యూ టు షేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, అంటే ఆర్ యూ ఇది ఈ రిజాల్వ్ చేయలేని డిఫరెన్సెస్ ఏ పాయింట్ మీద వచ్చాయి మీకు మీ వారికి? రిజాల్వ్ చేయలేనటువంటివి అంటే చాలాని పాయింట్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో, అంటే డిస్కస్ చేసుకున్నంత మాత్రాన అవి నాకు మేబీ చాలా పెద్దగా రీజన్స్ కనిపించవచ్చు, మేబీ అవతల వాళ్ళకి చిన్న చిన్న పాయింట్స్ అయి ఉండొచ్చు. బాధ్యత లేకపోవడం, బాధ్యత లేకపోవటం ఏ ఆర్తి భరించలేదు బేసిక్గా. అండ్ నేను చాలామందిని చూశాను, ఓకే పర్వాలేదులే నేను సంపాదించేస్తాను, ఎవరో ఒకళ్ళు సంపాదిస్తే సరిపోతుంది ఇంట్లో అంటే మనం రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం పిల్లలకి అనేది వెరీ వ్యాలిడ్ పాయింట్ అక్కడ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను సునీత హస్బెండ్గా ఉంటే లైఫ్ లాంగ్ చాలు అని అనుకునేవాడు, నన్ను ప్రొటెక్ట్ చేస్తాడని, నాకు ఒక గుడ్ లైఫ్ ఇస్తాడని నమ్మకం లేదు. రాను రాను ఏమైందంటే నా పేషెంట్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతే వచ్చాయి. ఎందుకు తగ్గిపోతే వచ్చాయి అంటే మేబీ నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుండొచ్చు నా రిలేషన్షిప్లో. మీరు ఎదిగారు లైఫ్లో. సో నేను కూడా సో ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మేబీ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని నేనైతే ఏ రోజు అనుకోలేదు. ఎందుకు అనుకుంటారు ఎవరైనా? I never wanted that way. And one more thing enante nen chaala pedda sentimental fool. So paravaledu whatever it may be oka decision life lo teeskunnappudu daniki stick on ayyundali tappu evardaina kavachu ani chaala kaalam wait chesanu kaani dani valla na health and na reputation and psychological ga nenu affect avadam modalettin tarvata I have to decide. అంటే ఒక డిసిషన్ తీసుకోవాల్సిన పాయింట్ వచ్చింది. ఆ సందర్భంలో నాకేంటి, నాకేం ఇంపార్టెంట్ లైఫ్లో? ఓకే అతను ఇంపార్టెంట్ అనుకుంటే నేను చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోవాలి. నేను కాంప్రమైజ్ అవ్వడం మూలంగా ఎవరికి లాభం? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? పోనీ పర్పస్ఫుల్గా ఉంటుందా? ఇన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నాకు అసలు ఫ్యూచర్ కనిపించలేదు. ఫర్ మీ కిడ్స్ ఆర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీని నేను తీసుకున్న డెసిషన్ వల్ల పిల్లలకి మంచి జరిగిందా? ఎస్, జరిగింది. ఎందుకు? ఈ నెగిటివ్ అట్మాస్ఫియర్ లేదు. అండ్ కనీసం అయ్యో మాకు ఒకటి తగ్గింది, ఎవరో ఉండి మమ్మల్ని చూసుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ కూడా లేకుండా పెంచగలిగాను. అది నేనేదో చాలా యాటిట్యూడ్తోనూ పొగరుతోనూ పెంచలేదు, చాలా ప్రేమగా పెంచాను. వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని ఈరోజు పిల్లలు తెలుసుకునే స్థాయికి పెంచాను. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను సంపాదిస్తే ఆ సంపాదనలోనే నా లైఫ్ ప్లాన్ చేసుకుంటా, అది దాటి నా ఖర్చులు పెంచుకోవటం కోసం నేను నా లైఫ్ స్టైల్ యూనో ఇప్పుడు 3 లక్షలు నా ఇంటి ఖర్చు అయిపోతుంది అనుకుంటే నేను 5 లక్షలు సంపాదించి దానికి తగ్గ ఖర్చులు నేను పెట్టుకోకూడదు కదా? పెట్టుకోకూడదు, డెఫినెట్గా. సో ఆ ప్లానింగ్ లేదు, బేసిక్ ప్లానింగ్ లేదు. అంటే ఒక ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అండ్ వీఆర్ నాట్ టుగెదర్ అండ్ ఆల్సో నో, ఐ మీన్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ మూవ్డ్ ఆన్ కదా. మూవ్డ్ ఆన్ బట్ డైవోర్స్ కాలేదు కదా. కాలేదు. స్టిల్ పీపుల్ సే దట్ ఈస్ మై హస్బెండ్ అండ్ ఆల్సో యూనో హ్యావ్ టు కీప్ దట్ రెస్పెక్ట్ కూడా కదా. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పిందల్లా అది అది నా నా బాధ. అండ్ ఆల్సో ఐ నెవర్ సెట్ దాట్ దీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ ఇన్సిడెంట్స్ జరిగినందువల్ల నేను డిప్రెస్ అయిపోయాను, నా లైఫ్ నాశనం ఏంది నేను ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, చెప్పలేదు కూడా, చెప్పను కూడా, బికాస్ దట్స్ నాట్ రైట్. ఇన్ని జరిగాయి కాబట్టి ఇవాళ నేను ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఎదగగలిగాను అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. లేకపోతే నాకు లైఫ్లో మెచ్యూరిటీ వచ్చేది కాదేమో, ఇంత ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగేదాన్ని కాదేమో, ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఓ ఇంతే కదా అని అనిపించేది కాదేమో. ఈ రోజున చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవేమో, మేబీ నేను ఒక డిఫరెంట్ లెవెల్లో ఉండేదాన్ని. ఈరోజు ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ టుడే. ఎందుకు? నా మూలంగానే నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా వేరే వాళ్ళు వచ్చి భర్తీ చేసేది ఉండదు, ఏం లేదు, జస్ట్ హోల్ అండ్ కంప్లీట్. అది బోనస్. అంతే, ఇప్పుడు ఎవరైనా వచ్చి నడిస్తే అది బోనస్. కరెక్ట్, అది బోనస్. గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్ అని ఈరోజు అనుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం. అది కూడా ఎలా జరిగింది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా అదేమి వర్కౌట్ అవ్వలేదు అన్నప్పుడు ఇదే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే నాలాగా మొండిగా బతికేస్తాం. ఇప్పుడు నాలా నేను మొండిగా ఉన్నాను, అంతే. అక్కడ హ్యాపీగా ఉన్నానా? ఎస్, ఐఎమ్ హ్యాపీ. అది అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. యా, దట్స్ ద బిగ్గెస్ట్ ఎందుకంటే యూ హ్యావ్ మాస్టర్డ్ యువర్ ఓన్ సెల్ఫ్.
అంటే బికాజ్ ప్రొఫెషన్స్ ఇవన్నీ కూడా మార్గాలు, అల్టిమేట్గా మనం మనం ఏది చేసినా మనమే కదా. మనిషిగా మనం ఎంత ఎదిగామో ఎలా ఉన్నాం అనేది, ఎదిగాము కంటే కూడా ఎలా ఏ స్థితిలో ఉన్నాం. బికాజ్ ఎదిగిన వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో చెప్పలేము లోపల. వెరీ ట్రూ. బట్ ఇఫ్ యూఆర్ కంటెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ విచ్ ఇస్ రిఫ్లెక్టింగ్ క్లియర్లీ ఇన్ వాట్ యువర్ సేయింగ్, దట్స్ అంతే కదండి. సీ ఇప్పుడు నేను నవ్వితే అది ఆ ఒక్క క్షణం ఆ చిన్న స్మైల్లో తెలిసిపోతుంది అది ఆర్టిఫిషియల్గా ఉందా ఆర్ మనస్ఫూర్తిగా నేను అవుతున్నానా అని. చాలా ఆర్టిఫిషియల్గా నవ్విన సందర్భాలు నాకు తెలుసు అండ్ మీరు కూడా చూశారు. ఓకే, బట్ యూ కెన్ మేక్ అవుట్ యాక్చువల్లీ ఫ్రమ్ మై ఐస్ అండ్ ఫ్రమ్ మై, బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ పర్సెప్షన్ ఏంటంటే ఈరోజు సెటిల్ అయిపోయాము అంటే కనుక ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుసు, ఎవరి మూలంగానో సెటిల్ అయ్యాం అనుకుంటారు. హ్యాపీగా ఉంటే కనుక ఓ ఎవరో ఉన్నారో అందుకే హ్యాపీగా ఉంది అని అనుకుంటారు. అవును, సహజం. అది ఎందుకు సహజం అవ్వాలి నాకు ఈరోజుకి ఆశ్చర్యం. అంటే అది సొసైటీలో ఏమైపోయిందంటే ఒక ఒక వ్యక్తి కంప్లీట్గా ఎవరి అవసరం లేకుండా ఎస్పెషలీ ఆడది బ్రతుకుతుంది హ్యాపీగా తను ఉండగలుగుతుందనే ఒక ఆ ఐడియాని ఇంకా జీర్ణించుకోలేకపోతుంది లార్జ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. చాలామంది అఫ్ కోర్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మనం హ్యాపీగా ఉండటానికి జెండర్ డిఫరెన్స్ లేదండి, సంబంధం లేదు. ఆడది కావచ్చు, మగవాడు కావచ్చు, ఎవరైనా కానీ వెస్ట్రన్ సొసైటీలో మనకి ఇలాంటి ఇలా ఆపాదించరు. ఓ యువర్ హ్యాపీ సో యూ మస్ట్ బీ విత్ సంబడి అని అనరు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఉండుంటారు అందుకే బాగా హ్యాపీ కనిపిస్తుంది అంటారు. ఇలా అంటే రెడీ అయితే ఎవరి కోసం రెడీ అయ్యాం, రెడీ అయ్యా ఎగ్జాక్ట్లీ రోజుకో చీర కట్టుకుంటే రోజుకో ఒకళ్ళ కోసం రెడీ అయినట్ట అంతే మరి. మై గాడ్, అన్ఫార్చునేట్ థింగ్ అది. బట్ స్టిల్ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఆ మాటల్లో కూడా చక్కటి సంగీతం వినగలగటం. అలా అన్నారా, క్యా బాత్. ఇప్పుడు దులుపు కూడా మొదలెట్టేస్తారు, దట్స్ అ గ్రేట్ థింగ్. ఎవరన్నా ఎవరితో షేర్ చేసుకుంటారా వెన్ సమ్ యు నో వెన్ పీపుల్ టాక్ అబౌట్ యూ అన్నా అంటే ఎలా అయిపోయిందంటే మనసు ఫస్ట్ చాలా బండరాయిలా అయిపోయింది, మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అయ్యి ఆ రాయి కాస్త కరిగిపోయింది. కరిగిపోయి ఈరోజు ఏంటి కంప్లీట్గా మెల్ట్ అయిపోయి కళ్ళనీళ్ళు వచ్చిన తర్వాత ఎంత క్లియర్గా ఉంటుంది విజన్, అలా ఉంది ప్రస్తుతానికి నా మనసు. అంటే ఇట్స్ లైక్ ఫ్రెష్ ప్యూర్ ఫైన్ ఎవ్రీథింగ్ ఇట్స్ యునో నథింగ్ బ్రేక్స్ మీ ఎనీమోర్. I don't know. I'm after all a human being. Yeah, yeah. You know, you are, and of course, and ippadiki unnadi, you've seen the right now. If you ask me today whether you're happy or not, I'm very happy. That's what matters. Nobody knows the future. That's so it. Which is great. That's it. It's an awesome achievement. Probably the biggest in your journey. Probably. Just imagine. Guntur kada venu puttindi. Yeah. Vijayawada Guntur. Nen Vijayawada ani nenu oka interview rasanu meedi. విజయవాడ అమ్మాయిని రాసేస్తే తర్వాత మీరు గుంటూరు జిల్లా అని తెలిసిందా? అయ్యో తప్పు రాస్తేనా అనుకున్నాను. సో విజయవాడ అమ్మాయి చిన్నప్పుడు ఏదో సంగీతం నేర్చుకుంది, ఏదో కొంచెం కాంపిటీషన్స్కి వెళ్ళి లైట్ మ్యూజిక్ వెళ్ళి సూర్యారావు గారి దగ్గర సంగీతం నేర్చుకుంది. అక్కడి నుంచి బయలుదేరి మెల్లిగా పాటలు పాడింది. ఫస్ట్ పాట పాడినప్పుడు ఏంటమ్మా హస్కీగా ఉంది గొంతు అని అన్నారు కదా. అసలు ఎవరేమన్నారు కూడా నాకు తెలియలేదు. అక్కడి నుంచి జస్ట్ ఇమాజిన్ వేల పాటలు పాడేసి రకరకాల పాటలు పాడేసి మీరు ఎక్కడ మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా యాంకర్గా ఇన్ని అవతారాలు ధరించి మాట పాట ఈ రెండే వచ్చు మీకు. వీటితోనే ఒక జీవితాన్ని ఒక ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని చక్కగా యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ టుడే. వాట్ అన్ అచీవ్మెంట్ ఇట్ ఇస్. యా ఐ ఫీల్ సో. యా అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఐ డోంట్ నో, నేను ఇంకా 100% బిలీవ్ చేయను ఇది అచీవ్మెంట్ అయితే. ఇంకా అచీవ్మెంట్ అని అనుకుంటాను అంటే నా కూతురికి చక్కగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ చేసిన తర్వాత దెన్ ఐ ఫీల్ యా అచీవ్. మా ఆడు చక్కగా చదువుకొని ఇప్పుడు ఇంకా చిన్నది షేయ చిన్నది కదా, షీ 16 ఇయర్స్ ఓల్డ్. ఆకాష్ ఇస్ 16. ఆకాష్ ఇస్ 17 ఇయర్స్. బట్ మీకు ఎంత తొందరగా పెళ్ళైంది కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అదే 19 ఇయర్స్ ఎవరు చేసుకోమన్నాడు, ఇప్పుడు అనిపిస్తుంది. బట్ అంత మంచికే. నో రిగ్రెట్స్ అండి. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్న రిగ్రెట్ నాకు ఈ రోజుకి లేదు. ఏ ఆ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేయలేదా? డెఫినెట్లీ ఐ ఎంజాయిడ్ ఎవ్రీ మూమెంట్ ఆ టైంలో. ఫ్యూచర్ అలా డిసైడ్ చేయలేదు, ఏం చేయలేము, అది మన చేతిలో లేదు. లైఫ్ జస్ట్ అన్ఫోల్డెడ్ దిస్ వే. అంతే. సీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అదంతా జస్ట్ హ్యాపెండ్ అని ఎలా చెప్తాను నేను?
ప్రేమ ఉంది ఆ టైంలో, నేను నిజంగా జీవితాన్ని మనస్ఫూర్తిగా పంచుదాం అనుకున్నాను, అది జరగలేదు అంటే అదేదో పెద్ద అంతకు ముందువన్నీ చాలా అది అంత మిస్టరీ అనే హిస్టరీ అంటే ఎలాగా. నో, ఐ రియలీ ఎంజాయిడ్ కపుల్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా మ్యారిటల్ లైఫ్లో డెఫినెట్లీ, బట్ అన్ఫార్చునేట్లీ అది సస్టైన్ అవ్వలేదు. అంతే, నా మర్యాద ఏమీ తగ్గలేదు, లేకపోతే కపుల్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ సెట్ అవ్వలేదు, మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్.